వీటికి వెళ్తే ఆటో లేదా క్యాబ్ వీటి కోసం వందల రూపాయల డబ్బులు అయిపోతాయి అంటూ భర్త కోసం వెయిట్ చేస్తూ ఇంటికి వచ్చేటువంటి భర్తతో వెళ్దామని కోరుకుంటుంటారు బయటికి వెళ్దామని కోరుకుంటుంటారు భార్యలు అయితే ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాం వ్యాపారంలో బిజీగా ఉన్నాం అంటూ తమ పనులు చేసుకోవడానికి స్నేహితులతో మందు పార్టీలో లేకపోతే పబ్బుల్లోనో గడిపేస్తూ ఉండేటువంటి వాళ్ళు బెంగళూరులో ఎక్కువగానే ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు అసనిపాతమైనటువంటి అంశం బస్సుల్లో ఫ్రీ ఎప్పుడైతే బస్సుల్లో ఫ్రీ అన్నటువంటి వస్తొచ్చిందో వచ్చిందో మహిళలు అనేక మంది తమకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి సరదాగా వెళ్ళిపోతున్నారు బస్సుల కోసం వెయిట్ చేయడం పెద్దగా ఫీల్ కావట్లేదు దీంతో మగవాళ్ళు అర్జెంటుగా ఇళ్ళకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకని వాళ్ళకి ఇక భార్యలు ఇళ్లలో ఉండకపోతే పిల్లల్ని చూసుకునే బాధ్యతని వాళ్ళు ఇళ్ళల్లో మొగుళ్ళకి చెప్పేసి నేను వెళ్తున్నాను నేను ఇంకా బయట ఉండిపోయాను బస్సు నాకు దొరకలేదని ఫోన్ చేస్తున్నాను పబ్బుకి వెళ్లాల్సిన మొగుడు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది ఇవి పెరిగిపోతున్నాయి దీంతో పబ్బులకు వెళ్ళే జనం తగ్గిపోయారట వ్యాపారం తగ్గిపోయిందట దీంతో బెంగళూరులో ఉన్నటువంటి పబ్బులు వాళ్ళు మహిళలకి మద్యం ఫ్రీ అనే ఆఫర్ని పెడుతున్నారట దాని మీదన చర్చలు చేస్తున్నట్టు ఇప్పటికే ఒకటి రెండు పబ్బులు అలా పెట్టి సక్సెస్ అయినాయి అయితే ఉట్టి మహిళలకే మందు ఫ్రీ పెడితే ఏం గేరాకి ఉంటుంది అంటే మందుని ఫ్రీగా ఇస్తే నంచింగ్స్కి డబ్బులు వస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి వస్తే లేడీస్కి ఫ్రీ అన్నప్పుడు తన ఫ్రెండ్స్ని తీసుకుని వస్తారు లేదా తనకు సంబంధించినటువంటి పార్ట్నర్ని తీసుకుని వస్తారు తద్వారా ఒకళ్ళ డబ్బులు ఒకదానికి బిల్లు ఫ్రీ ఒకళ్ళకి బిల్లు పడుతుంది ఆ విధంగా వ్యాపారం పెంచుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారట దీంతో ఇక మద్యం వైపుకి మహిళల్ని భారీగా తీసుకెళ్తారనుకుంటా